హాయ్ నాన్న నాకు చరణ్ అంత కంఫర్ట్ లేదు కెమెరా ముందర ఇప్పుడు అలవాటు లేదు కాబట్టి బట్ దిస్ ఈజ్ వెరీ నైస్ ఒకేజన్ టు షేర్ సంథింగ్ విత్ ది ఆడియన్స్ సారీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఎక్కువ బట్ అనుకోకండి అన్నీ చరణ్ చెప్పేశాడు ఏం ఎలా ఎంత సరదాగా ఉంటారో ఎంత చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచాలని ఎంత ప్రయత్నిస్తారో అవన్నీ ఉన్నాయి దాంట్లో ఒక అకేజన్ నేను చెప్పదలుచుకున్నాను ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట నేను మా తమ్ముడు అమెరికాలో చదువుకుంటున్నాము ఒక జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అగో అప్పుడు మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చేవారు అక్కడికి న్యూయార్క్ అనమాట అక్కడ ఒక షా స్టా స్టోర్కి వెళ్ళాం మేము షాపింగ్ చేద్దామని అది వెళ్ళినప్పుడు మా నాన్న నన్ను కావాలని ఇరిటేట్ చేయడానికి ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడతారనమాట అక్కడ చుట్టూ అందరికీ వినిపించేటట్టుగా తెలుగులో మాట్లాడడం నా పేరు పెట్టి పల్లవి అటునుంచి ఇలా హాయ్ అని నన్ను మాట్లాడడం అది నాకు చాలా ఎంబారసింగ్గా ఉండేది అనమాట నేను అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్టుగా నేను పారిపోయేదాన్ని అక్కడి నుంచి బట్ అలాంటి నన్ను అక్కడేమో డ్రెస్లు ఏమైనా ట్రై చేయాలంటే అక్కడే మార్చేసుకొని ఇది బాగుందా అని చూపించడం ఇలాంటివన్నీ ఆయన బాగా చిన్న పిల్లలాగా అయిపోతారు హీస్ హీస్ అ చైల్డ్ అట్ హార్ట్ ఆయన నేను అనుకుంటాను హీ జస్ట్ యాక్ట్స్ యాజ్ అ గ్రోనప్ బట్ హీస్ జస్ట్ ఎ చైల్డ్ చిన్న పాపాయి నా పిల్లలిద్దరూ ఎలాగో మేము అలా చూస్తాం ఆయన అసలు చాలా 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 వరకు బట్ ఓవరాల్ ఏం చెప్పాలంటే వీఆర్ వెరీ 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 ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ వి విఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ హ్యావింగ్ అ ఫాదర్ లైక్ హెమ్ ఐ డోంట్ థింక్ మేము ఇంక దీనికంటే ఇంకా ఐ ఐ డోంట్ థింక్ వీ కుడ్ హాస్ట్ ఫర్ నెన్థింగ్ మోర్ మాకు అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈస్ యునో గివెన్ టు అస్ యాజ్ అ గిఫ్ట్ అండ్ హీ ఈజ్ అ గిఫ్ట్ టు అస్ బై గాడ్ అందుకంటే ఇంక నేనేం చెప్పలేను